హాయ్, ఈ వీడియోలో మనము 3వ తరగతి పరిసరాల విజ్ఞానం 13వ పాఠమైన రంగురంగుల బట్టలు పాఠంలోని కృత్యాలను చూద్దామా? మరి పాఠం గురించి తెలుసుకుందామా? మరి ముందుగా పిల్లలు, ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకునే సామర్థ్యాలేంటో చెబుతాను. మరి మీకు చిన్నపిల్లల బట్టలు, పెద్దపిల్లల బట్టలు అంటే తేడా తెలుస్తుంది. అదేవిధంగా మరి కాలాలను బట్టి, చలికాలము, ఎండాకాలము, వానాకాలము, ఈ విధంగా కాలాలను బట్టి ఏ విధమైన బట్టలు వేసుకుంటారో తెలుస్తుంది. మరి అమ్మాయిలు, అబ్బాయిలు, మరి చిన్నపిల్లలు వేసుకునే బట్టల యొక్క తేడాను తెలుస్తుంది. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, పండగలకి ఎలాంటి బట్టలు వేసుకుంటారో తెలుస్తుంది. మన ముందు పాఠంలోకి వెళ్దాం. అమ్మా నాన్నలతో కలిసి లక్ష్మి పండగకు బట్టలు కొనుక్కోవడానికి బజార్కు వెళ్ళింది. వాళ్ళు అక్కడ బట్టల దుకాణంలో రకరకాల బట్టలు చూశారు. వాళ్ళ అమ్మా నాన్న లక్ష్మికి, వాళ్ళ అన్నయ్యకి కూడా బట్టలు కొన్నారు. అమ్మా నాన్నలు కూడా బట్టలు కొనుక్కున్నారు. మరి లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరెవరికి ఏ బట్టలు కొన్నారో ఊహించండి. మరి ఊహించి కింది పట్టికలో రాయండి. మరి లక్ష్మి వాళ్ళ అమ్మ, అన్నయ్య, నాన్న కలిసి, నలుగురు కలిసి పండగకి బట్టలు కొనడానికి బట్టల షాప్కు వెళ్ళారనమాట. మరి అక్కడ మరో వాళ్ళకు నచ్చిన బట్టలు కొన్నారు కదా, మరి ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. ఆ బాక్సులో మీరేం చేయాలంటే లక్ష్మి కోసం కొన్నవి, వాళ్ళ అన్నయ్య కోసం కొన్నవి, వాళ్ళ అమ్మ కోసం కొన్నవి, వాళ్ళ నాన్న కోసం కొన్నవి, మరి వాళ్ళు ఏ బట్టలు కొని ఉంటారో మీరు ఊహించి ఈ డబ్బాలలో రాయాలన్నమాట. అందరు రాస్తారు కదా, మరి పెన్సిల్ తీసుకొని మీరు మీ పుస్తకంలో డబ్బాలలో రాయండి. మరి లక్ష్మి వాళ్ళ అన్నయ్య ఇద్దరు చిన్నపిల్లలు కదా, మరి వాళ్ళ అమ్మ నాన్న పెద్దవాళ్ళు కదా, మరి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఒకే రకమైన బట్టలు కొంటారా, మరి వేరువేరు బట్టలు కొంటారా? ఒకసారి చూడండి, లక్ష్మి వాళ్ళ అన్నయ్య మరి వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఒకే రకమైన బట్టలు కొన్నారా లేదా? మరి చూడండి, మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను నేను. మరి వాటిలో పిల్లలు వేసుకునేవి ఏంటివో, పెద్దలు వేసుకునే బట్టలు ఏంటివో మీరు గుర్తించాలి. మరి గుర్తించి చెప్తారు కదా. చూడండి, ఇక్కడ ఒకటి, ఇది పంజాబీ డ్రెస్. దీన్ని ఎవరు వేసుకుంటారు? అక్క వాళ్ళు వేసుకుంటారు కదా. మరి ఇక్కడ ఉన్నది గౌన్. ఇది లక్ష్మి చిన్న పాప కదా, మరి చిన్నపిల్లలు వేసుకుంటారు అమ్మాయిలు. ఇది మరి లక్ష్మి వాళ్ళ అన్నయ్యకు కొనుక్కున్నారు. మరి ఇక్కడ ఉన్న పంచే కండువ, ఇది లక్ష్మి వాళ్ళ నాన్న కోసం కొన్నదంటే పెద్దవాళ్ళ కోసం. మరి ఇక్కడ కనిపిస్తున్న చీరలు లక్ష్మి వాళ్ళ అమ్మ కోసం కొన్నవి, అంటే పెద్దవాళ్ళు, అమ్మ వాళ్ళు ఇలాంటి చీరలు కొంటారు. మరి ఇక్కడ కనిపిస్తున్న టీషర్ట్, ఇది లక్ష్మి కోసం కొన్నది. ఇక్కడ కనిపిస్తున్న ప్యాంటు, మరి వాళ్ళ అన్నయ్య కోసం కొన్నది. ఇక్కడ కనిపిస్తున్న ప్యాంటు షర్టు, ఇది చిన్నపిల్లలు, లక్ష్మికి తమ్ముడు కనుక ఉంటే చిన్నపిల్లల కోసము కొనే దుస్తువులు. మరి ఈ విధంగా మరి ఎవరు ఏ బట్టలు వేసుకుంటారో గుర్తించారు కదా. మరి చిన్నపిల్లలు వేసుకునే బట్టలు, పెద్దవాళ్ళు వేసుకునే బట్టలు వేరువేరుగా ఉంటాయి కదా. మరి మరి మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు వేసుకునే బట్టలు ఉంటే మరి వాటిని గుర్తించి ఇక్కడ నేను ఒక బాక్స్ చూపిస్తాను, మీ పుస్తకంలో కూడా ఉంటుంది. మరి ఆ బాక్స్లో మీరు చిన్నపిల్లలు వేసుకునే బట్టలు, అబ్బాయిలు వేసుకునే బట్టలు, అమ్మాయిలు వేసుకునే బట్టలు, మరి ఈ విధంగా 3 రకాల బట్టల్ని మరి 3 డబ్బాలలో మీరు చక్కగా పెన్సిల్ సాయంతో రాయండి. మరి ఎవరికి ఇష్టమైన బట్టలు వాళ్ళు కొనుక్కుంటారు, వేసుకుంటారు. మరి మరి ఇక్కడ చిన్నపిల్లలు వేసుకునేవి, అమ్మాయిలు, అబ్బాయిలు వేసుకునేవి బట్టలు రాశారు కదా. మరి వీటిలలో మీకు ఏ దుస్తువులు అంటే ఇష్టమో, ఎందుకు ఇష్టమో మరి చెప్పండి. లక్ష్మి కొత్త గౌను వేసుకొని మేరీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ గౌను బాగుంది, ఎక్కడిది అని మేరీ లక్ష్మిని అడిగింది. మరి మా నాన్న షాపులో కొన్నాడని లక్ష్మి చెప్పింది. మేరీ వాళ్ళ నాన్న కూడా క్రిస్మస్ పండగకు బట్ట తెచ్చి గౌను కుట్టించాడని చెప్పింది. మరి మేరీ వాళ్ళ నాన్న కూడా బట్ట తీసుకొచ్చి గౌను కుట్టించాడు మేరీకి. మరి లక్ష్మి తయారుగా ఉన్న రెడీమేడ్ గౌన్ వేసుకుంది కదా, మరి మేరీ వాళ్ళ నాన్న బట్ట కొని కుట్టించాడు కదా. మరి మీరైతే ఏ దుస్తువులు కుట్టించుకుంటారు? మరి కుట్టకుండా నేరుగా కొనుక్కొని ఉపయోగించే బట్టలేవి మీరు ఒకసారి ఆలోచించాలి. మరి చూడండి, మన శరీరాన్ని ఎండ, వాన, చలి ఈ 3 వాతావరణాల నుంచి కాపాడుకోవటానికే మనము బట్టలు వేసుకుంటాం కదా. మరి చలికాలం వచ్చింది అనుకోండి, చలి నుంచి కాపాడుకోవడానికి మస్తు చలి వేస్తుంది కదా మనకు చలికాలంలో. మరి వానకాలంలో వాన నుండి తడవకుండా ఉండడానికి, వర్షం పడుతున్నప్పుడు తడవకుండా ఉండడానికి, మరి ఎండాకాలంలో ఎలాంటి దుస్తులు
ధరిస్తామో తెలుసా మీకు? మరి కింది చిత్రాలు చూడండి, ఇవి ఎప్పుడు ధరిస్తారో మరి చెప్పండి మీరు. మరి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, మరి ఈ బొమ్మ చూడండి, ఈ బొమ్మలో ఉన్న ఏంటిది స్వెటర్ కదా. ఈ స్వెటర్ చూసి ఉంటారు కదా మీరు అందరూ, వేసుకుంటారు కూడా. మరి ఈ స్వెటర్ ఎప్పుడు ధరిస్తారు? బాగా చలి వేసినప్పుడు స్వెటరు వేసుకుంటారు. మరి ఇక్కడ ఎప్పుడు చూపించే చిత్రం చూడండి, ఇది మరి వర్షంలో తడవకుండా ఉండడానికి ఈ చిత్రంలో కనిపించే షర్టు వేసుకుంటాము. ఇది రెయిన్ కోట్ అన్నమాట. ఈ రెయిన్ కోట్ని మనం వర్షం నుండి తడవకుండా ఉండడానికి అమ్మ నాన్న అందరూ వేసుకుంటారు. మీరు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్షాకాలంలో ఇలాంటి చిన్న చిన్న రెయిన్ కోట్లు వేసుకుంటారు కదా. మరి మరి అందరం బట్టలు వేసుకుంటాం. మరి ఇది ఒక ముఖ్యమైన అవసరం కదా, బట్టలు వేసుకోవడం అందరికీ అవసరమే కదా. మరి వివిధ ప్రాంతాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలను బట్టి రకరకాల దుస్తులు ధరిస్తారు. మరి చూడండి, కింది దుస్తులు కొన్ని చూపిస్తాను, మరి ప్రత్యేకతలు ఏమిటో మీరు చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇది బుర్కా. ఈ బుర్కా మరి ముస్లిం మతస్థులు అంటే ముస్లిం మతంలో ఉన్న వాళ్ళు అమ్మాయిలు ఈ బుర్కాను ధరిస్తారు. వాళ్ళ మతం వాళ్ళు ఇలాంటి బుర్కాలు వేసుకొని ఉంటారు. మరి ఇక్కడ కనిపిస్తున్నది ఇవి గిరిజనులు అన్నమాట. గిరిజనులు ఇలాంటి దుస్తులు ధరిస్తారు. మరి ఇది పట్టుచీర. అమ్మవాళ్ళు పెళ్ళిళ్ళే కానీ పండగలే కానీ కొన్ని సందర్భాల్లో మరి పూజ చేసేటప్పుడు ఇలాంటి పట్టు వస్త్రాలు ధరిస్తారు. మరి సాధారణంగా పండుగలు పెళ్ళిళ్ళు వంటి సందర్భాల్లో ప్రత్యేకంగా ఉండే దుస్తులు ధరిస్తారు కదా మీరు కూడా. మరి చెల్లెలు వాళ్ళైతే పట్టు పంజలు, అన్నయ్యవాళ్ళు మరి పెళ్ళిళ్ళకు ప్రత్యేకంగా కొన్ని దుస్తులు ఉంటాయి కదా, వాటిని ధరిస్తారు. మరి మీరు కూడా పండుగలు లేదా శుభకార్యాలు లేదా పుట్టినరోజు వంటి సందర్భాల్లో ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? మరి మీ మిత్రులు కూడా మీలాగే వేసుకుంటారా? మరి చూడండి, మీ మిత్రులు కూడా మీ విధంగానే మీరు వేసుకున్నట్టే మరి దుస్తులు వేసుకుంటారా? మరి పండుగలు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకుంటారో మరి చెప్పాలి. మరి మీ అందరికీ అర్థమైంది కదా ఇప్పటివరకు చెప్పింది. మరి ఏం చెప్పాను ఇప్పటివరకు మనము ఈ వీడియోలో? మనము సాంప్రదాయాలను బట్టి ఎలాంటి దుస్తులు వేసుకుంటాము, మరి కాలాన్ని బట్టి ఎలాంటి దుస్తులు వేసుకుంటాము, చిన్నపిల్లలు వేసుకునే దుస్తులు ఎలా ఉంటాయి, పెద్దవాళ్ళు వేసుకునే దుస్తులు ఎలా ఉంటాయి, మరి ఇవన్నీ గురించి తెలుసుకున్నాం కదా. మరి మీరు ఖచ్చితంగా ఇక్కడ కనిపించే రెండు డబ్బాలో ఉన్న పనిని మీరు పెన్సిల్ సాయంతో రాయాలి. మనము తిరిగి తర్వాతి పాఠంలో ఇదే పాఠంలోని తర్వాతి విషయాలు, మరి వృత్తి పనులు చేసేవారు ధరించే దుస్తులు ఏ విధంగా ఉంటాయి, మరి దుస్తులపై బట్టలపై డిజైన్లు ఏ విధంగా ఇస్తారో మరి మరికొన్ని విషయాలను మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాం. బాయ్.